తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు గురువు మేషంలో ఉండి రాహుతో కలిసాడు కాబట్టి చండాల దోషం బట్టి ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి, వచ్చినా భయపడకండి. ఈ మీనరాశి వాళ్ళకి కూడా ఏలినాడుసింగ్ స్టార్ట్ అయింది, ఏలినాడుసింగ్ దోషం వల్ల చికాకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గురుబలం ఉంటుంది కాబట్టి భయపడకండి. వ్యాపారాలు చేసే వాళ్ళు సరే వ్యాపారాలు చేయండి, రవాణా రంగాల్లో కలిసి వస్తుంది. కూరగాయలు పండ్ల వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది, కానీ కొంతమంది యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళకు కూడా సమయం చాలా బాగుంది. మనకు వచ్చేది కార్తీక మాసం కాబట్టి ప్రతి పని కూడా చక్కగా నిర్విఘ్నంగా సాగిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతి ధ్యానంలో కూడా జాస పెడతారు, తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయండి, వివాహాలు కూడా బాగా చేసినందుకు ప్రయత్నం చేసినా కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. దక్షిణామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి పాలాభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీకు అన్ని విషయాలకు కలిసి వస్తుంది. దాంతోపాటు శనికి కూడా తైలాభిషేకం చేయించుకోండి, అంటే సంతోషంలో ఉన్నారు కాబట్టి. ఈ రెండు చేసినట్లయితే మిథునరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మిథునరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా, మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వే జన సుఖమే భవంతు, సమస్త సన్మంగళ భవంతు.